3 months into that lockdown. ఇంకా సిఏబిలిటీ ఎలా, హౌ అంటే ఏదైనా కాంటాక్ట్ ఉందా? హౌ కాంటాక్ట్ అంటే ఒక రైటర్ ఉన్నాడు రవితేజ ఓర్గంటి అని, హీ వాజ్ మై స్కూల్ సీనియర్. సో తనతో మాట్లాడి ఐ వాజ్ లైక్ నాకు ఇలా ఇంట్రెస్ట్ ఉంది, ఏమైనా మీడియా హౌసెస్ నువ్వు ఆల్రెడీ వర్క్ చేసినావు కదా అంటే ఒక ఆడిషన్ అరేంజ్ చేయగలను, దట్స్ నాట్ అన్ ఇష్యూ అన్నాడు. ఆడిషన్ తర్వాత అలా వాళ్ళకి నచ్చడం, ఒక ఫీమేల్ ఫ్లాట్మేట్ అని ఒక సిరీస్లో క్యాస్ట్ అవ్వడం, అది హిట్ అవ్వడం, ఇంకా అక్కడి నుంచి దెన్ ఇమీడియట్లీ లాక్డౌన్ హ్యాపెండ్. ఫీమేల్ ఫ్లాట్మేట్ సీజన్ 1 తర్వాత ఫస్ట్ లాక్డౌన్, సీజన్ 1 అవుతుండగానే ఫస్ట్ లాక్డౌన్ వచ్చింది. కొంచెం ఇంకా లాక్డౌన్ అయ్యాక అన్ని స్ట్రిక్ట్ అయిపోయాయి కదా, మనకి థర్డ్ లాక్డౌన్ వరకు కూడా కొంచెం కోవిడ్ అనేది ఇబ్బంది ఇంకా విపరీతంగా ఉండదు కదా. సో అలాగే ఆ రెస్ట్రిక్షన్స్ లోనే కొంచెం వర్క్ చేసాం, కొంచెం చేయలేదు, జాబ్ వదిలేసి వచ్చాను. ఆ టర్బ్యులెన్స్ అయితే ఉండింది ఇంకా, బట్ స్టిల్ వదిలిసి వెళ్ళలేదు. థర్డ్ లాక్డౌన్ తర్వాత అన్ని సెట్ అయ్యాక బ్యాక్ టు వీడియోస్ అగైన్ అగైన్, అండ్ మళ్ళీ హిట్ రావడానికి చాలా టైం పట్టింది, బట్ వచ్చింది. కానీ జాబ్ వదిలేయడం అనేది, ఈవెన్ నేను జాబ్ క్విట్ చేసి ఇక్కడికి వచ్చాను, జాబ్ క్విట్ చేసేటప్పుడు ఏంటి ఏకైక భరోసా ఏంటి సక్సెస్ అవ్వగలనని? రేషియో చాలా తక్కువ కదా ఇక్కడ సక్సెస్ రేషియో. ఇంకా భరోసా ఏం లేదు, ఒక హోప్తోనే వస్తాం అంతే. నోబడి కెన్ ఎవరు అంటే ఎడ్యుకేషనల్ దాంట్లో అంటే ఇది కాపితే ఇది, ఇది కాపితే ఇది అని ఆప్షన్స్ ఉంటాయి. నువ్వు ఈ ఫీల్డ్ని నమ్ముకొని వచ్చినప్పుడు మనకన్నా ఆప్షన్స్ ఉండవు. హోప్ అంతే, అంటే లిటిల్ మన మీద మనకున్న నమ్మకం అండ్ ఏదైనా చేయగలమేమో అన్న హోప్తో వచ్చాం. ఫార్చునేట్లీ బై గాడ్స్ గ్రేస్ అండ్ పేరెంట్స్ బ్లెస్సింగ్స్ ఇట్ వర్క్డ్ అవుట్ అంతే. అంటే వైల్ క్విట్టింగ్ జాబ్ అంటే ఓకేనా, చాలా మందికి ఆప్షన్ ఉండదు ఫైనాన్షియల్గా నేను సస్టైన్ అవ్వగలనా లేదా అని. ఇంక ఆప్షన్ ఉంది లేదు, లక్కీగా మా పేరెంట్స్ ఇద్దరు ఎంప్లాయీసే, నా మీద డిపెండెంట్ అయ్యే ఫ్యామిలీ కాదు. సో ఐ కుడ్ టేక్ దట్, దానికి నేను ఎప్పుడూ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు దెమ్. అండ్ బయట నేను ఎవరికి చెప్పినా కూడా అదే అంటాను, క్విట్టింగ్ జాబ్ ఐ డోంట్ సజెస్ట్ పీపుల్ బికాస్ చాలా ఫ్యామిలీస్ మన ఎర్నింగ్ మీద డిపెండెంట్ ఉంటాయి. వాళ్ళ నీ గోలా అంటే ఐ సమ్హౌ ఫీల్ ఫీడ్ దెమ్ ఫస్ట్ అండ్ దెన్ యూ హ్యావ్ టు లుక్ ఆఫ్టర్ యువర్ గోల్. బట్ ఈ కేసులో, నా కేసులో లక్కీగా బై గాడ్స్ గ్రేస్ పేరెంట్స్ నా మీద డిపెండెంట్ కాదు. సో ఐ వాజ్ ఫ్రీ ఎనఫ్ టు మేక్ మై చాయిస్. సిబ్లింగ్స్ ఉన్నారా? లేరు, ఒక అమ్మాయి. కానీ డిగ్రీ ఆర్ ఇంజనీరింగ్ తర్వాత వచ్చేసామంటే ఫీల్డ్లోకి, ఐ మీన్ ఇండస్ట్రీలోకి అదొకటి, తర్వాత మళ్ళీ ఎంబీఏ చేసి ఇట్స్ లైక్ అంటే ఆల్మోస్ట్ అది చూస్ చేసుకోవడం కాదు, ఇంకా డిటర్మైన్డ్ అనమాట ఇట్లే వెళ్ళాలని. అలాంటి స్టేజ్ నుండి క్విట్ చేసి ఎలా సమ్హౌ ఫీల్ అంటే, చాలా మంది మేము ఇప్పుడు కాలేజెస్కి వాటికి ప్రమోషన్స్ కది వెళ్ళినా ఇంటర్ స్టూడెంట్స్ డిగ్రీ స్టూడెంట్స్ వెళ్ళేసే ద ప్యాషనేట్ టు బి అ పార్ట్ ఆఫ్ దిస్ ఫీల్డ్, యాక్టింగ్ అనే కాదు, రైటింగ్ డిరెక్షన్ ఎడిటింగ్ ఏదైనా ఇంట్రెస్ట్ ఉంది అన్నప్పుడు ఐ సజెస్ట్ దెమ్ చదువుకోండి ఫస్ట్, చదువు కంప్లీట్ చేయండి. బికాజ్ అంటే ఒక 17, 18, 20 ఆ ఏజ్లో మనకున్న మెచ్యూరిటీకి మనం స్టడీస్ కంప్లీట్ చేసిన తర్వాత ఎక్స్పోజర్ వచ్చాక జాబ్ చేసి డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్లో వర్క్ చేశాక మనకు వచ్చే మెచ్యూరిటీ అండ్ ఎక్స్పోజర్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అండ్ ఫినాన్షియలీ హౌ టు హ్యాండిల్ యువర్ సెల్ఫ్, ఇంట్లో అమ్మ నాన్న అన్ని చేసి పెడుతుంటే కాలేజ్కి వెళ్ళి వచ్చినప్పుడు ఉన్న మైండ్ సెట్, నిన్ను నువ్వు బయట ప్రపంచంతో ఫేస్ చేస్తూ స్ట్రగుల్ చేస్తూ పోరాడుతూ వచ్చిన మైండ్ సెట్ డిఫరెన్స్ ఉంటుంది. సో నువ్వు అక్కడ సర్వైవ్ అవ్వగలవు అన్న నమ్మకం నీకు అది క్రియేట్ చేస్తుంది కూడా. యా అంటే ఎంబీఏ చదివాను, జాబ్ కూడా చేశాను, బట్ సమ్హౌ ఐ ఫెల్ట్ నౌ ఐఎమ్ డిటర్మిన్డ్ ఎనఫ్ టు మేక్ అ చాయిస్. అండ్ సమ్హౌ అంటే నీకు బయట ఎట్లుంటుందంటే, చదువు మధ్యలో ఆపేసి ఏ డిగ్రీలోనో ఇంటర్లోనో ఆపేసి ఇటు వస్తే చేత కాక వచ్చావు అంటారు. ఇప్పుడు నువ్వు చదువు కంప్లీట్ చేసి జాబ్ కూడా తెచ్చుకొని వస్తే వద్దనుకొని వచ్చావు అంటారు. దట్ మేక్స్ అ డిఫరెన్స్. స్టిల్ యా నేను మీతో అగ్రీ చేస్తాను, ఆ జర్నీకి కొంత అమౌంట్ ఆఫ్ రెస్పెక్ట్ కూడా తీసుకొస్తుంది ఇక్కడ. ఆ జర్నీ ఊరికే పోదు, ఇట్స్ నైస్. కానీ ఇక్కడికి వచ్చాక పేరెంట్స్ ప్రొటెక్షన్, జాబ్ ప్రొటెక్షన్ అనేది మైండ్లో ఉండి లైఫ్ని ఫేస్ చేయడం ఒకటి, కెరియర్ని ఫేస్ చేయడం ఒకటి. ఇక్కడికి వచ్చేసి ఒంటరిగా వాళ్ళ సజెషన్ ఇవ్వడానికి కూడా వాళ్ళకేం తెలుసుంటుంది పాపం, ఇది దీనికి ఏం కోర్స్ లేదు కదా చదువుకునే వాళ్ళకి, ఇంకా భయమే ఉంటుంది అయ్యో ఆడపిల్ల ఒకటి అక్కడికి వెళ్ళి ఫీల్డ్ ఏమి తెలియదు అని. ఎనీ పేరెంట్ ఇస్ లైక్ దాట్, ఏం తెలియదు వాళ్ళకి కూడా పాపం. అంటే ఎడ్యుకేషనల్ ఫీల్డ్స్లో అయితే వాళ్ళు ఏమైనా సజెస్ట్ చేయగలరు ఈ కెరియర్ ఆ కెరియర్ అని, ఇది టోటల్లీ న్యూ అయ్యేసరికి వాళ్ళకి ఇబ్బంది అయింది. బట్ యా మెల్లమెల్లగా వాళ్ళని సక్సెసే ఇప్పుడు కొంచెం వాళ్ళని స్టెబిలైజ్ చేసిందని ఫీల్ అవుతాను నేను. ఓకే, వాళ్ళది పక్కన పెడితే హౌ డిడ్ యూ కోప్ అప్ విత్ యువర్ ఫియర్స్? అంటే ఇక్కడికి వచ్చాం సరే, వాళ్ళకి సమాధానం చెప్పాలి, నీ పర్సనల్ పర్స్యూ చేస్తున్న ఈ కెరియర్ ఏదైతే ఉందో అది సక్సెస్ఫుల్ పాత్లో వెళ్ళాలి,
అసలు అంటే మీకు మీరు ఎలా సమాధానం చెప్పుకున్నారు? ఐ షుడ్ టెల్ యూ ఐ స్టిల్ డోంట్ హ్యావ్ ఆన్సర్స్ టు మెనీ ఆఫ్ ద క్వశ్చన్స్ రన్నింగ్ ఇన్ మై మైండ్. అంటే 2020లో స్టార్టింగ్లో ఉన్న క్వశ్చన్స్, 2024లో ఇప్పుడున్న క్వశ్చన్స్ వేరు, బట్ క్వశ్చన్స్ అయితే మైండ్లో ఇంకా ఉంటూనే ఉంటాయి. యాజ్ లాంగ్ యాజ్ యూ హ్యావ్ ఆన్సర్స్ న్యూ క్వశ్చన్స్ స్టార్ట్ పాపింగ్ అప్ అన్నప్పుడు అన్నట్టు ఇప్పటికీ అనిపిస్తుంది, అరే వాట్ నెక్స్ట్, నెక్స్ట్ ఏం చేస్తాం. ఐ మీన్ ఇంకా ఇన్ని హిట్ సిరీస్లో వచ్చినా కూడా స్టిల్ ఇట్స్ అ క్వశ్చన్ మార్క్ అండ్ స్టిల్ ఇట్స్ అ హజిల్ ఓన్లీ. ఎలా ఆన్సర్ చేసుకున్నాం అంటే జస్ట్ ఐఎమ్ డిటర్మిన్ టు వర్క్, అంటే టాలెంట్ హార్డ్ వర్క్ బిలీవ్ చేసుకుని సండే ఐ మేక్ ఇట్ అన్న హోప్ అయితే ఉంది. సో అంటే సక్కం చేసే సిచ్యువేషన్స్ చాలా వచ్చినా కూడా ఇంకా ఐ డోంట్ హ్యావ్ అ చాయిస్, ఎందుకంటే నేను అన్ని వదులుకొని వచ్చాను, వాళ్ళని కాదనుకుని వచ్చాను కాబట్టి నేను చేయాలి, నేను కాకపోతే ఇంకెవరు చేయరు. సో ఫర్ మీ ఐ ఓన్లీ హ్యావ్ టు స్టాండ్, ఈవెన్ ఇఫ్ ఐఎమ్ స్కేర్డ్, ఈవెన్ ఇఫ్ ఐఎమ్ డ్రౌన్డ్, ఏమైపోయినా సరే నిలబడాల్సింది నేనే. సో ఇంకే ఆప్షన్ లేదు కాబట్టి ఐ హ్యాడ్ టు స్టాండ్ అంతే. అంటే ఇన్ని సిరీస్ తర్వాత కూడా నెక్స్ట్ అనేది పాత ఏమి డిటర్మైన్డ్గా ఉండదు కదా, యాజ్ యూ సెడ్ అక్కడ భయం ఉంటుంది అని. బట్ మై క్వశ్చన్ ఈజ్ అసలు ఏంటి, యూ వాంట్ గెట్ ఇన్ టు ఫిలిమ్స్ ఆర్ ఏ యాక్టింగ్ అయినా పర్లేదు అనుకున్నారా? నో, ఐ వాంట్ టు గెట్ ఇన్ టు ఫిలిమ్స్ ఆబ్వియస్లీ. అంటే మనం చిన్నప్పటి నుంచి ఏది చూసి ఇన్స్పైర్ అయ్యామంటే సినిమా మనల్ని ఇన్స్పైర్ చేస్తుంది అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం. డెఫినెట్లీ వాంట్ టు గెట్ ఇన్ టు ఫిలిమ్స్ అండ్ ఇట్స్ నాట్ అ కేక్ వాక్ ఆల్సో, ఇట్స్ నాట్ ఈజీ దట్ యూ జస్ట్ గెట్ ఎనీథింగ్ అండ్ ట్రై చేస్తున్నాము. అంటే డెఫినెట్లీ 4 ఇయర్స్ బ్యాక్ కన్నా ఒక బెటర్ పొజిషన్లో ఇప్పుడు ఉన్నాము అండ్ విత్ హోప్ దాట్ ఇప్పటికన్నా బెటర్ పొజిషన్లో నెక్స్ట్ ఉంటాము, ఎందుకంటే మనకంటూ ఒకటి క్రియేట్ చేసుకున్నాం కాబట్టి ఆ హార్డ్ వర్క్ అదంతా ఇట్ జస్ట్ వోంట్ గో ఇన్ వెయిన్. ఆల్ దీస్ ఇయర్స్ యూ వర్క్డ్ అండ్ యూఆర్ స్టాండింగ్ హియర్, సో డెఫినెట్లీ యుల్ మేక్ ఇట్ ఫర్దర్ అన్న కాన్ఫిడెన్స్ అయితే ఉంది. సో ఫర్ ఎనీ ఆపర్చునిటీస్ లేదా ఏదైనా? యా చేస్తున్నాను కొన్ని ఫిలిమ్స్ అండ్ అగైన్ అంటే అదే ఆర్ ఇండస్ట్రీ ఇస్ వెరీ వాలటైల్, అంత సర్టెన్ కాదు, మనకున్న రెస్ట్రిక్షన్స్ కొన్ని పరిధులు దాటి మనం చేయలేము అండ్ మనకు వచ్చే ఆపర్చునిటీస్ అంటే ఇట్స్ లైక్ ఒక గిరి గీసుకొని ఉన్నప్పుడు పైనుంచి ఏమైనా పడితే ఆ గిరిలో ఎన్ని పడతాయి, ఆ పడిన వాటిలో నువ్వు ఎంచుకొని వెళ్ళడం అనేది, ఇఫ్ యూఆర్ అన్ ఓపెన్ ఫీల్డ్ అండ్ వాట్ ఎవర్ ఫాల్స్ ఆన్ యూ యూ టేక్ ఇట్, ఇట్స్ డిఫరెంట్. యూ అగైన్ హ్యావ్ యువర్ ఓన్ సెట్ ఆఫ్ బౌండరీస్ అండ్ అందులో నీకు వచ్చే ఆపర్చునిటీస్ అందులో నువ్వు చూస్ చేసుకుని, సో ఆ ఫిల్టరేషన్ ప్రాసెస్లోనే చాలా వరకు హిండ్రెన్సెస్ వస్తాయి. బట్ అది స్కేర్ చేయదా? నాకు సూట్ అయ్యేవి ఎన్ని సంవత్సరంలో ఎన్ని వస్తున్నాయి, వచ్చిన వాటిలో నా దాకా ఎన్ని వస్తున్నాయి? డెఫినెట్లీ డస్ లేదు. ఐ టు టెల్ దిస్ అంటే మెనీ టైమ్స్ ఇట్స్ లైక్ ఇవాళ ఇట్లా షేప్ అవ్వడానికి రీజన్ మెనీ థింగ్స్ దట్ బ్రోక్ మై హార్ట్ ఆర్ నాలాగే చాలా మంది యూట్యూబర్స్, యాక్టర్స్ నాతో పాటు డెబ్యూటెంట్స్, ఒక ఫ్రెండ్స్ బ్యాచ్ ఉంటుంది కదా వేర్ ఒక సినిమా చూసి అరే ఈ రోల్కి నేను ఆడిషన్ చేశాను, నేను అందులో సెలెక్ట్ అయితే బాగుండేది అని, స్క్రీన్ మీద ఆ రోల్ వచ్చాక ఓహో వీళ్ళకి వెళ్ళిందా ఈ రోల్, మనం చేయలేదు, అరే మనం ఎందుకురా సెలెక్ట్ చేసుకోవట్లేదు, ఆ ఫీలింగ్ మనం డిస్కస్ చేసుకునే ఒక బ్యాచ్ ఉంటుంది, అందరం కలిసి సినిమా చూసి ఇది నేను చేయాల్సింది అనుకునే బ్యాచ్ ఉంటుంది. అలాంటి ఒక బ్యాచ్లో నీ లోస్ హైస్ అన్ని నువ్వు షేర్ చేసుకున్న ఫ్రెండ్స్లో కూడా వాళ్ళకు ఒక సినిమా ఛాన్స్ వచ్చి వాళ్ళు ఒక డెబ్యూటెంట్గా ఒక మూవీ ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తే నువ్వు ఎంత హ్యాపీ ఫీల్ అవుతావో, యూల్ ఎక్స్పెక్ట్ దట్ అరే మనోడు ఆర్ మన పిల్ల అక్కడికి వెళ్ళి ఒక సినిమా చేస్తుంది అంటే మేబీ కాస్టింగ్లో నాకు ఆపర్చునిటీ ఉంటుందేమో, నన్ను కన్సిడర్ చేస్తారేమో మనోళ్ళు కదా అని. దట్ డజంట్ హ్యాపెన్. కెరియర్లో మన అనేది ఉండదు, మన అనేది ఉండదు. నా వి కాంట్ కాల్ దెమ్ సెల్ఫిష్ ఆర్ స్వార్థం అనలేము, ఎందుకంటే ముందు నేను అంటూ వెళ్తే పక్కనోడిని తీసుకురావడానికి అనే మైండ్ సెట్లో ఉంటుంది. సో ఇట్ మెనీ టైమ్స్ బ్రోక్ మై హార్ట్ అండ్ వెరీ రీసెంట్లీ ఐ కాంట్ టేక్ నేమ్స్ బట్ ఇట్స్ లైక్ నీ వెరీ సర్కిల్లోనే నువ్వు దరిద్రాలు నీ కలిసి షేర్ చేసుకున్న వాళ్ళైనా సరే వన్స్ వాళ్ళకు ఒక ఆపర్చునిటీ వచ్చినప్పుడు దిల్ నాట్ లుక్ ఎట్ యూ అండ్ తెలిసి ఏ నీకు కూడా ఇస్తాను ఆపర్చునిటీ రా. కాస్టింగ్ అప్పుడు మనం అనుకుంటాం ఓకే మన వాళ్ళే కాబట్టి వీళ్ళు ఇప్పుడు మనల్ని కన్సిడర్ చేస్తారేమో, ఇట్ డజంట్ హ్యాపెన్. మన అనేది అసలు కెరియర్లో ఎక్కడా ఉండదు, నువ్వే పోరాడాలి, నువ్వే నుంచోవాలి, నువ్వే ఆడవాలి, నువ్వే నవ్వాలి. నోబడీస్ గోనా హెల్ప్ యూ, పీపుల్ ఆర్ గోనా క్లాప్ ఫర్ యూ అండ్ సే ఏ ఇది బాగా చేసావు, బట్ ఈ ఆపర్చునిటీ కావాలి అన్నప్పుడు ఏ రా నువ్వు బాగా చేస్తావు నీకు ఇది ఇస్తాను